ఫుల్ అయితే ఒక రేంజ్ లో ఉంది బ్రో ఆర్సి 200 ఫుల్ లే బాగుంటది ఇక 390 చూసుకోండి మీరు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు బాయ్ నికిల్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న బైక్ నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ పెడుతున్న బైక్ KTM RC 390 ని రైడ్ రివ్యూ చేయబోతున్నాం సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో KTM RC 390 ఈ రోజు మన ముందు ఉంది సో RC 390 కీస్ ఇవి ఐ మీన్ RC 125 అయినా 200 అయినా 390 అయినా డ్యూక్ సేమ్ అవి కూడా సేమ్ ఇంతే కీస్ అన్నమాట ఈ కీసే ఉంటాయి సో ఈ బైక్ ని మనం ఈ రోజు రైడ్ రియాక్షన్ చేయబోతున్నాం ఐ మీన్ ఇప్పుడు కొత్త బైక్ వచ్చేస్తుంది కొత్త మోడల్ లాంచ్ అయిపోతుంది RC 125 గానీ 200 గానీ 390 గానీ ఇది ఇప్పుడున్న వెర్షన్ అన్నమాట ఇప్పుడు అది ఇంకా లాంచ్ అవ్వలేదు లాంచ్ కాబోతుంది చాలా తొందరలో ఇప్పుడు ఈ బైక్ ఇంకా వెళ్ళిపోబోతుంది ఇంకా ఐ మీన్ లిమిటెడ్ గా దొరుకుతాయి ఇంకా ఇప్పుడు మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి రాజమండ్రి కాకినాడ షోరూమ్ లో సో ఎవరైనా తొందరగా తీసుకోవాలనుకుంటే కనుక ఈ మోడల్ నచ్చింది ఈ మోడల్ కావాలనుకుంటే కనుక హరీ అవ్వండి సో దీని తర్వాత పాత మోడల్ నచ్చిందంటే కనుక కుదరదు అండ్ ఆ మోడల్ బాగా నచ్చింది ఆ మోడల్ కావాలనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు ఆ మోడల్ తీసుకోవచ్చు ఆ మోడల్ ముందే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు సో నేను మీకు KTM రాజమండ్రి కాకినాడ నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను సో మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు ఎనీ వెహికల్ RC 390 అనే కాదు ఎనీ KTM వెహికల్ ఆర్ హోస్ కోర్న సో ఫస్ట్ అయితే మనం బైక్ రైడ్ చేసేద్దాం రైడ్ చేసి చూద్దాం వెదర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది వర్షం పడిపోయేలా ఉంది అట్ ఎనీ మూమెంట్ సో బైక్ పవర్ అయితే ఇనీషియల్గా చూపించాను బ్రో అలా ఉంటుంది మరి దీనికి ఇప్పుడు ఏబిఎస్ స్పీడోమీటర్ ఇవన్నీ డిసేబుల్ ఉన్నాయన్నమాట ఈ షోరూమ్ వెహికల్ ఇది సో మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా బండి హైవే మీద ఒక ఎక్కించి అక్కడ ఎలా పరిగెడుతుంది ఇనీషియల్గా అనేది చూపిస్తాను సో బ్రో నేను ఎప్పుడు చెప్పినట్లే KTM RC కి ఒక స్వాగ్ అనేది ఉంటుంది సిట్టింగ్ పొజిషన్ కానీ సో మనకి RC 200 ఆల్రెడీ నేను నడిపిన రివ్యూ రైడ్ రివ్యూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు RC 200ది ఇదే రోడ్లో సేమ్ సో మనకి కాళ్ళు అయితే రెండు కరెక్ట్గా అందుతున్నాయి అన్నమాట RC 200కి 390కి పెద్ద చేంజ్ అయితే ఏమీ లేదు పెద్ద చేంజ్ అసలు చేంజ్ ఏమీ లేదు సేమ్ కరెక్ట్గా అందుతుంది అన్నమాట బండి నాకైతే సో నేను వచ్చేసి 5'8" ఉంటాను అండ్ బండి అయితే కొంచెం హెవీ ఉంటుంది RC 200కి RC 390కి ఏంటంటే బండి కొంచెం హెవీ ఉంటుంది ఆబ్వియస్లీ కొంచెం హ్యాండిల్ కూడా మనకి వైడ్ వచ్చి ఇదంతా వేరే ఉంటుంది అన్నమాట మీరు చూడొచ్చు ఇప్పుడు సో ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవ్వబోతున్న వెహికల్ అయితే ఇంకా రోడ్డు మీదకి వచ్చే వరకు కూడా ఏం చెప్పలేము దాని గురించి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్ మన చేతిలోకి ఒకవేళ బండి వస్తే కనుక KTM రాజమండ్రిలోకి అవైలబుల్ వచ్చిన వెంటనే నేను అది కూడా మీకు ఫీచర్ చేస్తాను బండి కొత్త అప్గ్రేడెడ్ RC ఎలా ఉంది అనేది ఐఎమ్ షూర్ దీని టాప్ స్పీడ్ ఫుల్గా ఎక్కిస్తే కనుక డెఫినెట్గా నా మైక్ పనిచేయడం ఆగిపోద్ది దీని విండ్ నాయిస్కి దీనిలో మనకి 6-speed ట్రాన్స్మిషన్ ఉంటుంది బ్రో 390cc 6-speed ట్రాన్స్మిషన్ చాలే దీనిలో మనకి ఎటువంటి ట్రాక్షన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఉండవు అనమాట దీనిలో మనకి స్లిప్పర్ క్లచ్ ఉంటుంది అండ్ రైడ్ బై వై టెక్నాలజీ అనమాట త్రీ 390కి ఉన్నట్టు డ్యూక్ 390కి ఉన్నట్టు సేమ్ దీనికి కూడా క్విక్ షిఫ్టర్ ఉంటే బాగుండేది అన్న ఉద్దేశం క్విక్ షిఫ్టర్ అయితే లేదు దీనిలో నాకైతే డౌటే ఆడియో రికార్డ్ అవుతుందో లేదో
దీనిలో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంటుంది అన్నమాట. సో కొత్తగా వచ్చే ఆర్సీకి ఏంటంటే మనకి విండ్షీల్డ్ కంప్లీట్ బైక్ అంతా డిజైన్ మొత్తం చేంజ్ అయిపోతుంది, గ్రాఫిక్స్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో చాలామందికి ఉంటుంది కదా ఇప్పుడున్న మోడల్ నచ్చుద్ది, కొత్తగా వచ్చిన మోడల్ చాలామందికి నచ్చవు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత బాధపడకుండా ముందే తీసుకోండి, లేదు మాకు కొత్తదే కావాలనుకుంటే కనుక డెఫినెట్గా ముందే ప్రీ బుకింగ్ చేసుకోండి. సో కొత్తగా వచ్చే బండ్లు కనుక మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి కేటీఎం రాజమండ్రి కాకినాడ. సో మీరు ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, బండ్లు ఏ బండి కూడా కేటీఎం అనే కాదు మిగతా బ్రాండ్స్లో కూడా ఏది కూడా మనం వెళ్ళి తీసుకోవడానికి లేదు, కొంచెం వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఇప్పుడు. సో అందుకని చెప్పి ముందే బుక్ చేసుకుంటే కనుక కాల్ చేయండి మీరు నెంబర్కి. ఆడేసుకోవచ్చు బ్రో, దీన్ని ఆడేసుకోవడమే ఇంకా. ఒక మూడు గేర్లు చాలు దీనికి, ఇక్కడ ఈ రోడ్లో ఒక మూడు గేర్లు సరిగ్గా సరిపోతాయి. గైస్ నేను పెద్దగా చెప్పడానికి లేదు, ఆల్రెడీ నేను ఆర్సీ 200 రైడ్ రివ్యూ చేశాను అంటున్నాను కదా, అది నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఆ వీడియో చూడండి మీరు. ఎందుకంటే సేమ్ సిట్టింగ్ కానీ మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, ఓన్లీ మనకి దీంట్లో ఏంటంటే ఎగ్జాస్ట్ బయటకు వస్తుంది. మీకు బండాప్ చూపిస్తాను, ఆగండి ఒకసారి. అమ్మో వర్షం పడిపోతుంది, తొందర తొందరగా కంప్లీట్ చేసేస్తే బెటర్ మనం నాకు తెలిసి. సో దీంట్లో ఏంటంటే మనకి ఎగ్జాస్ట్ బయటకు వస్తుంది 390లో, కేటీఎం డ్యూక్ 250కి, కేటీఎం డ్యూక్ 390కి, ఆర్సీ 390కి ఇలాగ ఎగ్జాస్ట్ బయటకు వస్తుంది అనమాట. సో ఈ ఎగ్జాస్ట్ ఇంకా బండి కూడా కొంచెం బల్క్ ఉంటుంది అనమాట ఆర్సీ 200 మీద ఇది. సో మనం ఆర్సీ 390 టైర్స్ చూస్తే కనుక 150/60 R70 నుంచి వీల్తో అయితే వస్తుంది, అండ్ ఫ్రంట్లో వచ్చేసి 110/70 R70 నుంచి వీల్తో అయితే వస్తుంది. సో రేస్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇది ఒక యూనిక్ కలర్ అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ కలర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఆ రేర్లో ఆ లైట్ కానీ టైల్ లైట్ కానీ హెడ్ లైట్ కానీ ప్రొజెక్టర్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కొత్త వచ్చేదానికి ఏంటంటే మనకి ఈ లుక్స్ అయితే మిస్ అయిపోతున్నాయి అనమాట, ఈ ప్రొజెక్టర్ లైట్స్ ఇవన్నీ కొంచెం చేంజ్ అవుతున్నాయి, కొంచెం ఎక్కువ చేంజ్ కనిపిస్తుంది బండి పరంగా చూస్తే కనుక. సో ఇదైతే ఎవర్ గ్రీన్ మోడల్లో నిలిచిపోద్ది అనమాట. సో కేటీఎం ఆర్సీ 390 ఏంటంటే నేను స్టార్టింగ్లో వచ్చిన బీటింగ్ ఉండేది కదా, ఆ బీటింగ్ ఉండేది అప్పుడు ఆర్సీ 390 అప్పుడు రైడ్ చేశాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు అన్నది. దాని తర్వాత నేను ఇప్పుడే మళ్ళీ కొత్త ఆర్సీ 390 ఇప్పుడే రైడ్ చేశాను. బైక్ అయితే ఓవరాల్ లుక్స్ ఎలా ఉన్నది బ్రో చెప్పడానికి ఎక్కువ లేదు, డబ్ల్యూపీ సస్పెన్షన్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని మోనోషాక్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బైబ్రేక్ క్యాలిపర్స్ ఇవన్నీ అందరు నార్మల్. సో కంప్లీట్గా మనకి ఇంచుమించు అన్ని కూడా పార్ట్స్ అన్ని కేటీఎం వెహికల్స్ అన్నిటికి నార్మల్గా ఇలాగే ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఆర్సీ 390 అంటే మాక్సిమం అందరూ తెలిసిన వాళ్ళు కొనుక్కుంటారు, అంత ప్రైస్ పెట్టి అరౌండ్ 3 lakhs పైకే ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి అటు ఇటు అవుతున్నాయి కదా ఒక్కొక్కసారి, సో అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా మనం ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పలేము. సో ఒకవేళ మీకు కనుక సీరియస్గా తీసుకోవాలన్న ఉద్దేశం ఉంటే కనుక మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్, ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు మీరు ఆ నెంబర్కి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే అనిపించింది అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను, దిస్ ఈస్ తెలుగు వాహినికి సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.